కళ్యాణం మొదలైంది. మరి ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎంతో వైభవంగా మన కయ్యగారు కార్యక్రమం నడుపుతాడని కోరుకుంటున్నాము. రాత్రి ఏదుకోలు కూడా మరి ఎల్లడి జరిగినంత జనాలు మరి మాతలందరూ కూడా మేము చూసినంత వరకు రాత్రి ఏదుకోలు అంతమంది ఎప్పుడు కనపడలేదు. అట్లా కళ్యాణం కూడా మీరు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై రాజారాయణ. విగ్రహ దాతలు గొల్లం రాజయ్య గారి దంపతులు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు గణపతి పూజతో మా యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభించబడుతుంది. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆజమ్యాస్తో వృక్షాలయ ఓంకే. పూజా కార్యక్రమంలో షోడస ఉపచారాలను ఒక ఉపచారంగా కలిసారాధనని మనం చేసుకోవడం జరుగుతుంది. ఓం అసురి దేవుల అస్మాది క్షుప్ర ప్రాణిహనో దేహి భోగం జోక్పస్య సూర్య ఉచ్చరం దమనమదే హృదయా నస్తస్తి అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణా యువయుధా స్థానము వక్కయది. ఊరికి ఎప్పుడగా రెండు కందనాలకి పూజ చేసి ఆ యొక్క స్వామి వారికి అమ్మవార్లకి ఆ యొక్క రక్షాబంధనం చేసిన తర్వాత ప్రసాదంగా మనకి కూడా ఆ యొక్క రక్షలను ఇవ్వడం జరుగుతుంది. రక్షాబంధన అంటే ఏమిటి అంటే స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద ఉండేటట్టుగా ఆ యొక్క పెట్టలేకపోతే ఆ దృష్టి మన మీద పడుతుంది, అన్ని రకాల జబ్బులు రోగాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా మన ధర్మాన్ని పాటించండి. మన ధర్మంలో మనం వెడతాం, వెడగట్ రోజుల్లో పల్లెటూళ్ళలో బతికుండేది ధర్మము సాంప్రదాయం. ఇప్పుడు అది కూడా సరిపోతుంది. కాబట్టి దయచేసి మన సాంప్రదాయాన్ని మనం బతికించుకుందాం. మన యొక్క రాముడి యొక్క గోత్రం ఏంటి? వశిష్ట గోత్రం అనమాట. అందరూ గుర్తుపెట్టుకోండి. అమ్మా ఏమండి మీరు గోత్రం మీకు తెలుసా? రాముల వారి గోత్రము వశిష్ట గోత్రము. మధురు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మధుబర్కములు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి సకల ఆయురారం కలిసి నువ్వు తీసుకొని ఇక్కడ పెట్టేసి ఐశ్వర్యాలు కల్పించాలని ఆ యొక్క రాముల వారిని సీతమ్మ వారిని ప్రార్థిస్తూ ఉన్నాం.
అందులో